వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్లో కీలక మార్పులు చేయడం జరిగింది. ప్రీవియస్ ఇయర్స్తో పోలిస్తే ఈ ఇయర్లో ఎగ్జామినేషన్ డేట్స్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో చేంజ్ చేయడం జరిగింది. అయితే ఈ ఎగ్జామినేషన్ చేంజెస్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూద్దాము. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, అలాగే ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. 10th క్లాస్ ప్రీవియస్ ఇయర్ మరియు మోడల్ క్వశ్చన్ పేపర్ కోసం www.manabadi.co.in వెబ్సైట్ వెళ్ళండి. ఇక్కడ మీకు క్వశ్చన్ పేపర్స్ అనే లింక్ కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయండి. వన్స్ అది క్లిక్ చేసిన తర్వాత మీకు క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా ఈ రకంగా మీకు లేటెస్ట్ అన్ని కనబడుతుంటాయి. దీంట్లో పర్టికులర్గా మీకు 10th క్లాస్ సంబంధించి ఏపీ మరియు తెలంగాణకు సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ లింక్స్ ఉంటాయి. దీంతో పాటు ఏపీ అండ్ తెలంగాణలో గెస్ట్ పేపర్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది మనబడి వాళ్ళు. ఈ గెస్ట్ పేపర్స్ ద్వారా మీకు 50% ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే మరుసటి రోజు ఎగ్జామినేషన్ వస్తాయో వాటిని ముందు రోజే మీకు ఈ గెస్ట్ పేపర్స్లో ఉంటుంది జరుగుతుంది. కాబట్టి వీటిని కూడా ఉపయోగించుకోండి. సో 10th క్లాస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే ఈ లింక్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు క్వశ్చన్ పేపర్స్ అన్ని ఈ రకంగా ఉంటాయి. మోడల్ క్వశ్చన్ పేపర్స్ 2024 సంబంధించి మోడల్ క్వశ్చన్ పేపర్స్ లింక్ అయితే ఈ రకంగా ఇక్కడ ఉంటుంది. లేదు మీకు పర్టికులర్ ఏదైనా ఒక సబ్జెక్ట్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కావాలంటే ఇంగ్లీష్ కానీ సైన్స్ కానీ మ్యాథ్స్ కానీ ఈ లింక్లో ఉంటుంది. లేదా ప్రతి సంవత్సరం అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్లో అన్ని పేపర్స్ కావాలి అనుకుంటే ఈ లింక్లో ఉంటుంది. సో ఈ ఫెసిలిటీని అందరూ ఉపయోగించుకోండి. విష్ యూ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. 2023లో 10th ఎగ్జామినేషన్ ప్యాటర్న్ డిఫరెంట్గా ఉంది. ఆ టైంలో ఏం జరిగిందంటే ఎవ్రీ సబ్జెక్ట్కి ఒక రోజు అలకేట్ చేయడం జరిగింది. పర్టికులర్గా సైన్స్ సబ్జెక్ట్కి ఒకే రోజు రెండు ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. అంటే ఫిజికల్ సైన్సెస్ అండ్ బయాలజికల్ సైన్సెస్, భౌతిక శాస్త్రము అండ్ జీవశాస్త్రము, దాన్ని రెండింటిని కలిపి ఒకే రోజు కండక్ట్ చేయడం వల్ల స్టూడెంట్స్ చాలా కన్ఫ్యూజ్ అవ్వటము, ప్రిపరేషన్కి తక్కువ టైం ఉండటం వల్ల ఎక్కువగా ప్రిపేర్ కాలేకపోవటము, తర్వాత ఎగ్జామినేషన్లో 15 మినిట్స్ గ్యాప్లో రెండు పేపర్స్ ఇవ్వడం జరిగింది. మార్నింగ్ ఫిజికల్ సైన్సెస్, తర్వాత ఫిజికల్ సైన్సెస్ ఫస్ట్, తర్వాత బయాలజికల్ సైన్సెస్ సెకండ్ ఇవ్వడం జరిగింది. స్టూడెంట్స్ కూడా అక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి ఫిజికల్ సైన్సెస్ క్వశ్చన్ నెంబర్ తీసుకెళ్లి బయాలజికల్ సైన్సెస్లో, బయాలజికల్ సైన్సెస్ క్వశ్చన్ నెంబర్ ఫిజికల్ సైన్సెస్లో ఇవ్వటము, దీని ద్వారా వాల్యుయేషన్లో వాళ్ళకి తక్కువ మార్కులు రావడం జరిగింది. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకొని విద్యాశాఖ ఏం చేసిందంటే ఈసారి రెండింటిని కలిపి ఒకే రోజు ఎగ్జామినేషన్ ఉండకూడదు, రెండింటికి సపరేట్ సపరేట్ ఎగ్జామ్స్ డేస్ ఉండాలి అని చెప్పి ఒక ప్రతిపాదన ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం నుంచి ఆమోదం రావడం జరిగింది. దాంతో ఈసారి సైన్స్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి రెండు రోజులు ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. మొదటి రోజు ఫిజికల్ సైన్సెస్, రెండో రోజు బయాలజికల్ సైన్సెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని ద్వారా స్టూడెంట్స్కి ఏమవుతుందంటే ప్రిపరేషన్లో ఎక్స్ట్రా లోడ్ అనేది తగ్గుతుంది. ఎగ్జామినేషన్ ఇచ్చేటప్పుడు వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళు చదివిందని ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ స్కోర్ చేసేదానికి స్కోప్ అయితే ఉంటుంది. సో ఇలాంటి అప్డేట్స్ అన్ని మీకు వస్తుంటాయి కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ అప్డేట్ ఫాలో అవుతుండండి. అలాగే ఈ వీడియోని కూడా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దాని ద్వారా వాళ్ళకు కూడా చాలా ఉపయోగపడుతుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.